హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కంప్యూటర్ అకాడమీ. మరి ఈ వీడియో వచ్చేసి మనము గ్రామ సచివాలయం సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనేది చూద్దాం. మనకు అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఇది. మరి గ్రామ సచివాలయం సంబంధించి మనకు అక్టోబర్ 2 అయితే ఏర్పాటు చేస్తామని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవి, ఏ శాఖలు సంబంధించిన సేవలు అందిస్తారు, అలాగే ఇందులో 10 సిబ్బంది ఉంటారని చెప్పారు. ఆ 10 ఎవరు, మరి ఇందులో భాగంగా మనకు ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి కొత్తగా, ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలన్నీ ఇంకా కొత్తవి ఎన్ని రాబోతున్నాయి పూర్తి వివరాలు చూద్దాం క్లియర్గా. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి డేటా అండి, బయటకు వచ్చినటువంటి డేటా. మరి చూసుకోవచ్చు 12 శాఖలు సంబంధించి సేవలు అయితే అందిస్తారు ఈ యొక్క గ్రామ సచివాలయంలో. మరి అలాగే 10 సిబ్బంది అయితే మనకు ఒక గ్రామ సచివాలయంలో ఉండడం జరుగుతుంది. మరి ఊరూరా మహిళా పోలీస్ సహాయకులు, డిజిటల్ అసిస్టెంట్లు, గ్రామీణ ఇంజనీర్ల నియామకం. మరి కొత్తగా మనకు చూసినట్టయితే మహిళా పోలీసు సహాయకులు అయితే ఉండబోతున్నారు ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో. మరి మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచిగా చెప్పాలంటే భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మహిళలకైతే. మరి డిజిటల్ అసిస్టెంట్లు అలాగే గ్రామీణ ఇంజనీర్లు నియామకం అటువంటిది ఇక్కడ తెలియజేశారు. మరి రాష్ట్రంలోని అత్యధిక గ్రామ పంచాయతీల్లో మహిళా పోలీసు సహాయకులు రాబోతున్నారు. వీరికి తోడుగా డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ సహాయకులు, గ్రామీణ ఇంజనీర్ల నియామకానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ యొక్క హామీ ఇచ్చిన విధంగా గ్రామ సచివాలయ ఏర్పాటుకు సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది. మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు సంబంధించి 9,500 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉందని లెక్క కట్టారు. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకు ఎన్ని గ్రామ సచివాలయాలు రాబోతున్నాయంటే టోటల్గా ఏపీ మొత్తంగా చూసుకున్నట్లయితే 9,500 గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి. మరి ఇందులో 9,500 x 10 సిబ్బంది తీసుకుంటే 95,000 స్టాఫ్ ఇక్కడే మనకు ఉంటారండి ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో. దీంతో పాటు ఇప్పుడు గ్రామ వాలంటీర్లకు వచ్చేసి మొత్తం మీద 2,00,000 మంది, మరి ఒక మంచి భారీగా ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం మీద అయితే గ్రామ వాలంటీర్లకు వచ్చేసి అంటే ఉద్యోగం అయితే వస్తుంది, కానీ అక్కడ కేవలం జీతం మాత్రం 5,000 వస్తుంది. మరి 5,000 జీతంతో అంటే మనకు కాస్త ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గ్రామ సచివాలయానికి సంబంధించి ఎగ్జామ్ బట్టి మనకు ఈ యొక్క పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనకు దాదాపుగా 10,000 వరకు మనకు శాలరీ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఆఫీసర్స్కి. మరి ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేయాల్సిన లెక్క కట్టారు. మరి ఒక్కొక్క సచివాలయంలో మొత్తం 12 శాఖలకు సంబంధించి సేవలు అందించేందుకు 10 సిబ్బంది అయితే ఉండేలా అధికారులు ప్రణాళిక తయారు చేశారు. మరి గ్రామ సచివాలయంలో వివిధ శాఖల నుంచి ఎంతమంది సిబ్బంది అవసరం, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయన్నటువంటి వివరాలు కూడా రూపొందించారు. మరి ఇప్పుడు ఆల్రెడీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నటువంటి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు చూద్దాము. మరి ఆ 12 శాఖలకు సంబంధించిన సేవలు, 10 సిబ్బంది ఎవరన్నటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. మరి ఇదే అండి మనకు గ్రామ సచివాలయం ఉన్నటువంటి శాఖల వివరాలు, అలాగే అధికారి, మరి ప్రస్తుతం ఉన్నవారు, అలాగే మనకు అవసరము, ప్రస్తుతం ఉన్నవారు, కొత్తగా నియమించినటువంటి పోస్టులు. మరి 70,000 పోస్టులు అయితే రాబోతున్నాయి కొత్తగా ఈ యొక్క గ్రామ సచివాలయంలో భాగంగా. మొదట శాఖ చూసుకున్నట్టు పంచాయతీరాజ్ నుండి పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. మరి యొక్క పంచాయతీ కార్యదర్శి సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్రెడీగా మనకు అంటే పంచాయతీ కార్యదర్శి మొత్తం 14,399 మంది అవసరం ఉన్నారండి. ప్రస్తుతానికైతే మనకు 7,648 మంది ఉన్నారు. మనకు రీసెంట్గా పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, అందులో భాగంగా మనకు కొన్ని పోస్టులు అయితే వస్తాయి. ఇప్పుడు కొత్తగా నియమించిన వారు వచ్చేసి 6,751. మరి ఇందులో కొన్ని పోస్టులు ఆల్రెడీ మొన్న తీశారు కాబట్టి ఇప్పుడు ఒక 3-4,000 పోస్టులు మరి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. మరి ఈ యొక్క మన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ మళ్ళీ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. మరి ఇది ఏపీ బేసి ద్వారా ఏమని చెబుతుంది కాబట్టి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ మెరిట్ కాదు, ఎగ్జామ్స్ ఉన్నాయండి ఈ యొక్క ఆల్ అన్నిటికీ కూడా. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారంటే గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ ఉంటాడు. మరి విఆర్ఓ వచ్చేసి మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇది ఇంకా మనకు రాలేదు. మరి ఇప్పుడైతే వచ్చే అవకాశం అయితే ఉంది. 10,581 మంది అవసరం ఉంటే 8,426 మంది ఉన్నారు. మరి 2,155 పోస్టులతో మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి విఆర్ఓకి సంబంధించి యాక్చువల్గా అయితే ఇంటర్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈసారి డిగ్రీ ఏమైనా చేస్తారేమటువంటి డౌట్ అయితే ఉంది ఎక్కువ మందికి. మరి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే తప్ప మనకైతే తెలీదు. మరి ఒక 2,000 పోస్ట్ వరకు గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. మనకు అక్టోబర్లో ఈ యొక్క గ్రామ సచివాలయం ఏర్పాటు కాబోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం మనకు ఆగస్టులో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మరి వ్యవసాయం సంబంధించిన శాఖ చూసుకున్నట్టు ఇక్కడ వ్యవసాయం. మరి బహుళ ప్రయోజనకర్త విస్తరణ అధికారి ఎంపీఈఓ, మనకి బహుళ ప్రయోజన విస్తరణ అధికారి ఎంపీఈఓ అండి షార్ట్కట్లో. మరి అలాగే ఇక్కడ వచ్చేసి ఎంపీఓ వచ్చేసి 10,581 పోస్టులు కావాలి. మరి ఆల్రెడీ 4,100 ఉన్నారు. మరి 6,481 మంది కావాల్సి ఉంది. ఇక్కడ మంచి రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు, ఎక్కువ పోస్టులు ఉన్నాయండి ఇక్కడ కూడా. మరి పశు సంవర్ధకం వచ్చేసి గోపాలమిత్ర,
మరి పశు సంవర్ధకం శాఖ గోపాల మిత్ర పోస్టులు ఉన్నాయి. మరి గోపాల మిత్ర కమల్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ మరి 10,581 పోస్టులు అయితే అవసరము. మరి ప్రస్తుతం ఉన్నవారు 5,869 మంది ఉన్నారు. ఇక్కడ గోపాల మిత్రకు వచ్చేసి 4,712 మంది కొత్తగా రిక్రూట్మెంట్ అయితే కావాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్యుత్ అండి. మరి విద్యుత్ వచ్చేసి లైన్ మ్యాన్ అలాగే విద్యుత్ సహాయకుడు. మరి లైన్ మ్యాన్ పోస్ట్ చూసుకున్నట్టయితే అక్కడ విద్యుత్ సహాయకుడు వచ్చేసి 10,894 ఉన్నాయి, అంటే కావాల్సిన వారు ప్రజెంట్ ఉన్నది వచ్చేసి 7,000 మంది ఉన్నారు. ఇంకా 3,894 మంది అయితే మనకు కావాల్సి ఉంది. మరి అలాగే ఇక్కడ ఏఎన్ఎం పోస్టులు చూసుకున్నట్టయితే 11,915 కావాల్సి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఇది వచ్చేసి వైద్య శాఖకు సంబంధించి వైద్య ఆరోగ్యం ఏఎన్ఎం కమ ఆశా కార్యకర్త. ఇక్కడ ఏఎన్ఎం వచ్చేసి ఇక్కడ 11,915 పోస్టులు మనకైతే ఉండాలి మొత్తం మీద స్టేట్ వైడ్. ఇప్పుడైతే 11,666 ఉన్నాయి. మరి ఇక్కడ 249 మంది మాత్రమే మనకు కావాల్సింది, తక్కువ పోస్టులు. దీనికి నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చు లేదని లేదు. మరి ఇక్కడ నెక్స్ట్ గ్రామీణ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రామీణ ఇంజనీరింగ్ వచ్చేసి ఇక్కడ 13,378 మంది మనకు కావాలి. ఇప్పటివరకు ఒకరు కూడా లేరు, కొత్తగా నియమించబోతున్నారు. ఇప్పుడు గ్రామీణ ఇంజనీరింగ్ సంక్షేమ సహాయకుడు మహిళా పోలీస్ సహాయకురాలు డిజిటల్ అసిస్టెంట్ ఈ 4 పోస్టులు ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఖాళీలో ఉంటాయి. మరి కొత్తగా నియమించబోతున్నారు ఈ యొక్క శాఖకు సంబంధించి. ఇక్కడ ఇప్పటివరకు అయితే ఈ 6 మంది అయితే ఉన్నారు విలేజ్లో. ఇప్పుడు ఈ కొత్తగా ఈ 4 అయితే రాబోతున్నారు. ఇక్కడ గ్రామీణ ఇంజనీరింగ్ వచ్చేసి 13,378. మరి అన్నీ కూడా ఖాళీనే. మరి 10,581 మహిళా పోలీసులు. మరి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ సంక్షేమ సహాయకుడు వచ్చేసి ఇక్కడ 10,581. మరి మహిళా పోలీసు వచ్చేసి 10,894. మరి డిజిటల్ అసిస్టెంట్లు వచ్చేసి 10,581. మొత్తం మీద చూసుకున్నట్టయితే మనకు 69,000 అంటే దాదాపుగా 70,000 వరకు వస్తుందండి. 69,600 పైగా ఉన్నాయి. దాదాపుగా 70,000 వరకు మనకు ఈ యొక్క పోస్టులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు త్వరలోనే రాబోతున్నాయి. మరి ఇవన్నీ కూడా మనకు ఆగస్టులో వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే. ఎందుకంటే మనకు ఈ యొక్క 2 అక్టోబర్ ఈ యొక్క గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి అంతలోపు మనకు ఈ యొక్క స్టాఫ్ అంతా ఫిల్అప్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం మనకు స్పీడప్ ప్రాసెస్ ఉండొచ్చు. మరి ఈ యొక్క గ్రామ వాలంటీర్లు అనేటువంటివి ప్రక్రియ పూర్తి అవగానే ఇక మనకు గ్రామ సచివాలయం మీద ఎక్కువగా దృష్టి సాధించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే గ్రామ వాలంటీర్కి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. మరి మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. మరి ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది ఆల్రెడీ వీడియో చేశాను, వాటికి సంబంధించి నేను పైన కార్డ్స్లోనూ అలాగే ఎన్ స్క్రీన్స్లో వదిలేస్తాను వీడియోస్ అయితే. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మరి దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే ఇది మొత్తం 10 ఉద్యోగాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి మొత్తం మీద పోలీసు సహాయకురాలు మహిళా పోలీసు సహాయకురాలు అయితే మనకు 10,894 పోస్టులు అయితే రాబోతున్నాయి. మరి ఈరోజు అంటే మనకు 25వ తేదీన మనకు కాసేపు క్రితమే మనకు 13,000 పోస్టులు ఫిల్అప్ చేస్తున్నట్టు త్వరలో పోలీస్ శాఖలో 13,000 పోస్టులు ఫిల్అప్ చేస్తామని హోంమంత్రి గారు అయితే తెలియడం జరిగింది. మరి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నాటికి మనకు మ్యాక్సిమం 13,000 పోస్టులు పోలీస్ శాఖలు అయితే ఫిల్అప్ చేయబోతున్నారు. మరొకసారి పోలీస్ నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది 100%. మరి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంచి పోస్టులు అయితే రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక మీరు చదువుకోవడం బెటరు. మరి ఈ యొక్క గ్రామ వాలంటీర్ అప్లై చేసుకోవాలి. ఈ యొక్క గ్రామ వాలంటీర్ సంబంధించి అప్లై చేసుకున్న వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మరి మీరు ఎక్కువ డ్యూటీస్ అనేటువంటివి ఉంటాయని తెలుస్తుంది ముందుగానే. మరి మీరు చదువుకోవాలి, ఒక పక్క డ్యూటీ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క 5,000 రూపీస్ అమౌంట్ పక్కన పెడితే మనము మరి మనకు లైఫ్లో ముందుకెళ్ళాలి గోల్ ఉన్న వాళ్ళు అయితే ఆ వైపు అయితే వెళ్ళకండి నేను సూచిస్తున్నాను. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీ యొక్క ఎడ్యుకేషన్పై. కాబట్టి మీకు ఏమి అంటే ఏదో ఒకటి చాలు నాకు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క గ్రామ వాలంటీర్ వైపు అయితే వెళ్ళండి. నేనైతే ఇస్తున్నటువంటి సజెషన్ అండి ఇది. మరి మీకు ఒక ఎయిమ్ ఉండి మీరు ఆ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే మీరు ఆ ఎయిమ్ సాధించడంలో వెనకబడిపోతారని నా ఉద్దేశం. కాబట్టి అప్లై చేసుకున్నవారు ఒకవేళ మీరు అప్లై చేసినా సరే ఒకవేళ సెలెక్ట్ అయినారనుకోండి మరి అప్పుడు మీరు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు. నేను ఇస్తున్నటువంటి సజెషన్ అయితే ఇది. ఎందుకంటే మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. మనకు రైల్వే సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి. ఇంకా 1,00,000 నోటిఫికేషన్స్ అనేవి ప్రస్తుతం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వగానే మ్యాక్సిమం 1-2 ఇయర్స్ ఆఫ్టర్ ఉంటుంది ఆ యొక్క నోటిఫికేషన్ అయితే. ప్రజెంట్ ఏపీకి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ పంచాయతీ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఈ యొక్క మహిళా పోలీసు, డిజిటల్ అసిస్టెంట్లు, గ్రామీణ ఇంజనీరింగ్ సంక్షేమ సహాయకుడు ఇవన్నీ కూడా మంచి మంచి ఉద్యోగాలు. మరి డిగ్రీ కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు సంబంధించి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అయితే వస్తాయి, డౌట్ అయితే లేదు.
మరి ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అయితే గ్రామ సచివాలయం సంబంధించి. మరి ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.